హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో మిరప పొలంలోకి తడులు చూసి ఇచ్చుకోండి, అంటే మరి కొద్ది బెట్టకు వచ్చినప్పుడు ఇచ్చుకోండి, మళ్ళీ లేదనుకుంటే వెంటనే వెంటనే మాత్రం వాటర్ ఎక్కువ ఇచ్చుకోదండి. ఒకవేళ వాటర్ ఇచ్చిన తర్వాత మీరు కాలువలో ద్వారా ఈ వాటర్ పొలంలో ఆకున్నట్లయితే చూసుకోవాలి. పొలంలో అవి వాటర్ ఎక్కువ ఆగినాయి కింద పక్క మనము అనుకున్నప్పుడు మనకి విల్ట్ అనేది వస్తుంది. మీరు చూస్తున్నారు బ్యాక్లోన ఇది మన పొలము, ఇక్కడ వాటర్ కొద్దిగా ఆగినాయండి. వాటర్ ఆగినందుకు ఇది ఇంత మనకు కొద్దిగా విల్ట్ వచ్చింది. అందుకే నేను మన మీకు మన వీడియోలోనే సూడోమోనస్ ట్రైకోడర్మా కాంబినేషన్ అది కలిగింది నిర్మల సీడ్స్ వాళ్ళది తీసుకున్నాను. మీకు అది కాకపోతే మీరు సచివాలయంలో కూడా మీకు దొరుకుతాయండి. మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వెళ్తే మీకు 100 రూపీస్ ఒక ప్యాకెట్ ఇస్తారు సూడోమోనస్ అనేది. ఎకరానికి ఒక 2 కేజీలు సూడోమోనస్ ట్రైకోడర్మా 2 కేజీలు తీసుకొని వాటిని వీలైతే మీకు ఒక 5 కేజీలు బెల్లం తీసుకొని అవి రెండు బాగా నానబెట్టుకొని బెల్లంలో నానబెట్టుకొని మీరు సాలలో వదులుకున్నట్టయితే బాగుంటుంది. సో సాలలో మేము చలుకులేనప్పుడు ఆ బెల్లం బాగా చేసుకొని కొంచెం తేమ చేసుకొని ఆ రెండింటిని ఒక ఇసుకలో 3 కలిపేసుకొని ట్రైకోడర్మా సూడోమోనస్ అలాగే నల్ల బెల్లం బాగా పొడి చేసుకొని కొద్దిగా తేమతో బాగా ఒక ఇసుక ఒక 4 గంపలు ఇసుక దాంట్లో బాగా కలుపుకొని మీరు సాలలో వేసుకొని నీళ్ళు ఇచ్చుకున్నట్లయితే వీల్ట్ అనేది కొద్దిగా ఆగుతుంది. ఇంక అంతకుమించి మనం వీల్ట్ చేసుకో ఆగడానికి ఇంకేం ప్రయోజనం లేదండి. సో ఆ వీల్ట్ ఇంకా ఆగాలనుకున్నప్పుడు ఇట్లా కాలువలు అయితే చేసుకోవాలండి. ఇట్లా మనం ఇప్పుడు వేసుకున్నాం, మొదట్లో చేయలేదు ఇది. ఇట్లా కాలువలు చేసుకున్నాం వాటర్ పోవడానికి. ఈ విధంగా వాటర్ ఎక్కడ ఆకున్నట్లు మనం కాలువలు తీసుకుంటే మనకు ఈ విల్ట్ అనేది ఆగుతుంది. మనం విల్ట్ వచ్చిన తర్వాత మొక్క అనేది ఈ విధంగా అయిపోతుంది. మీకు అందరు చూసింటారు రైతులలో ఇంక అన్ని ఈ కాండం కుళ్ళు వచ్చింటుందండి. దాంట్లోనే వేరుకుళ్ళు అనేది, ఆ వేరుకుళ్ళు వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఇంక ఇంకేం కాదండి. ఇంకా అట్లే పింజలు ఈ విధంగా అయిపోతుంటాయి. ఈ కింద పక్క చూడండి, వాటర్ ఆగిన చోట అంతా వచ్చింది. నేను మళ్ళీ ముందు జాగ్రత్తగా పైన ఏమైనా స్ప్రెడ్ అవుతుందేమన్న ఉద్దేశంతో అయితే నేను మళ్ళీ వేసుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు కూడా వేసుకున్నాను, ఇది 3వసారి మళ్ళీ నేను వేసుకున్నానండి పొలానికి ఈ ట్రైకోడర్మా సూడోమోనస్ అనేది. దీనికి తప్ప ఇంకా మనం ఈ శిలీంద్ర నాశనానికి వేరుకుళ్ళకి దీనికి సంబంధించి వేరుకులు ఆశించి ఇంకా వేరే మందు అయితే లేదు. ఇదే మందు మీరు నల్ల బెల్లంలో కలిపి ఇసుక అవన్నీ 3 మిక్స్ చేసుకొని కొద్దిగా తేమ చేసుకొని కాళ్ళలో ఒక మీ పాయలు దొక్కింటారు కదండి, ఈ విధంగా దాంట్లో చల్లుకొని వాటర్ ఇచ్చుకుంటేనే వెంటనే వాటర్ వేసుకుంటే ఆ యొక్క శిలీంద్రం అనేది సూక్ష్మ అది శిలీంద్రం అనేది మన భూమిలోకి వెళ్ళి వేరులోకి స్ప్రెడ్ అయ్యి ఇక దీన్నైతే అరికడతాయండి. సో ఇదేనండి మన వీడియో. మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ కూడా నేను ఇస్తుంటాను. నాకు తెలిసినవి తెలియని కూడా మీకు ఇంకా వేరే వాళ్ళతో కనుక్కొని కూడా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మా ఛానల్కి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఏదైనా డౌట్ వస్తే కూడా. ఓకే బాయ్ అండి, మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. బాయ్.